దేవునికే మహిమ కలుగుని కాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా రాత్రి అంతా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని యువే సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నారా కొద్ది నిమిషాలు ప్రభు సందులో గడిపి ప్రార్థన చేసుకున్నారా లేకపోయినట్లయితే ఖచ్చితంగా చేసుకునే అలవాటును మనము పొందుకోవడము మంచిదే అని ప్రభు సన్నధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను రండి పరిశుద్ధ గ్రంథములు ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాల సమయంలో ప్రభు నా హృదయంలో చిన్న తలంపు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను కీర్తన గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనం ఏమైనా జ్ఞాపకం యహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో నిజమే ప్రేమైన దేవుని పిల్లరా కీర్తనకారుడు ప్రభుని జ్ఞాపకం అన్నాడు దేవా ప్రభువా నా మీద నువ్వు దృష్టి ఉంచ అంతేకాదు నాకు ఉత్తరం ఇయ్యా అంటున్నాడు నిజమే మనం చేసే ప్రతి ప్రార్థనల మీద దేవుని యొక్క దృష్టి ఉండాలి దేవుని దృష్టి లేకపోతే మన ప్రార్థనకు జవాబు పొందుకోలేము అందుకే ఈ భక్తులు అంటున్నాడు అయ్యా నా మీద దృష్టించేయా నా యొక్క ప్రార్థన మీద దృష్టించి నా ప్రార్థనకు ఉత్తరం నా ప్రార్థన జవాబు అని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు నిజమే ప్రియమైన దేవుని పెళ్ళారా మన దేవుడు మనకు జవాబు ఇచ్చినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలని గొప్ప దేవులను పొందుకుంటాం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సులభమను మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన మీద నా దృష్టి నిలిపి ఉన్నాను దేవునికి మహిమ గాక నా ప్రియమైన దేవుని పిల్లారా ఆయన దృష్టి నిలిపితే ఖచ్చితంగా నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ జవాబు నువ్వు జీవితంలో పొందుకోగలుగుతావు కనుక ప్రభు సన్నిధిలో మనము అటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయన దృష్టి మన మీద పడలాకున్నా మనము ఆయన యొక్క మాటల ప్రకారం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ సిద్ధపరచాలని ఈ ఉదయకాల సమయంలో చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్న దేవుడు అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె కృపా సత్య సంపూడ కృపామయడమైన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినంత కొందనాలు స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి బిడ్డ చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను వ్యాపారములను ఉద్యోగంలో కూడా దీవించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి రాష్ట్రంలో ప్రతి గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి బలహీనలుగా ఉండి నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని మీ రక్తం చేత కడగండి ప్రభా వారి మీద దృష్టి ఉంచి ప్రభు వారికి ఉత్తరం ఇవ్వండి ప్రభావ ఆ సమస్యల్లో ఉన్న వారిని కూడా లేవనెత్తండి వివాహాలు కొరకు దృష్టి చూస్తున్న వీటికి వివాహాలు సిద్ధపరచండి యొక్క చదువుల్లో మంచి జ్ఞానాన్ని వీళ్ళకి దయచేయండి దేవ వివాహాలు చేసుకున్న బిడ్డలు ప్రభావ ఫలించటి ఆశ్రదకరమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి దేవచ్చన్న బిడ్డలను పెద్దవారు కూడా దీవించి ఆశీర్వదించి మా దేశాన్ని ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి మా గ్రామాల నుండి మా ప్రాంతాల దేశాలు రాష్ట్రాల్లో ఉన్న ప్రీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి ప్రారంభిస్తూ ఉండగా దీవెన కర్మగా జరిగింది మహిమ పొందమని ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్థుతించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి